కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి వ్యవహారం ఇప్పుడు తెలంగాణ రాజకీయాల్లో హాట్ టాపిక్ గా మారింది. అవసరం లేకపోయినా మునుగోడు ఉప ఎన్నికలకు కారణమైన ఆయన ఇప్పుడు తిరిగి మళ్ళీ కాంగ్రెస్ గుటికి చేరుకుంటున్నారు. అయితే ఏడాది క్రితం కాంగ్రెస్ నుంచి బీజేపీకి వెళ్లిన సమయంలో ఆయన డైలాగులు, ట్వీట్లు, మీడియా సమావేశంలో విసిరిన సవాళ్లు మళ్ళీ హైలైట్ అవుతున్నాయి. రేవంత్ తో పనిచేయడం కంటే రాజకీయాలు వదిలేయడం బెటర్ అంటూ గతంలో ఆయన వేసిన ట్వీట్ ఇప్పుడు మళ్ళీ వైరల్ అవుతోంది. అంతేకాదు అప్పట్లో రేవంత్ రాజగోపాల్ మధ్య జరిగిన మాటల యుద్ధం వీడియోలు కూడా సోషల్ మీడియాలో ట్రెండింగ్ లోకి వచ్చాయి. విచక్షణ రహితంగా అప్పట్లో రాజగోపాల్ రెడ్డిని రేవంత్ రెడ్డి తీవ్రంగా విమర్శించారు. మూడడుగుల రేవంత్, నీ పర్సనాలిటీకి తగ్గట్టు మాట్లాడంటూ రాజగోపాల్ రెడ్డి కూడా రేవంత్ పై వ్యక్తిగత విమర్శలు చేశారు. ఆ వీడియోలు మళ్ళీ ట్రెండింగ్ లోకి రావడంతో కలకలం రేగింది. ఇప్పుడు సోషల్ మీడియా యుగంలో నిమిషాల వ్యవధిలోనే పాత స్టఫ్ అంతా బయటకొచ్చేస్తోంది. అందులోనూ మునుగోడు ఎన్నికలు జరిగి ఏడాది అవుతోంది. అందుకే రాజగోపాల్ రెడ్డి సోషల్ మీడియాకి అడ్డంగా బుక్కైపోయాడు. బీజేపీలోకి వెళ్లిన సమయంలో కాంగ్రెస్ నాయకులపై నిందలు వేసిన ఆయన ఇప్పుడు కాంగ్రెస్ లోకి వెళ్లే సమయంలో మాత్రం కాస్త జాగ్రత్తగా వ్యవహరించడం విశేషం. బీజేపీ నేతల్ని ఆయన ఎలాంటి మాటలు కూడా అనలేదు. కేవలం బీజేపీకి అంత సీన్ లేదని, ప్రజల నిర్ణయాన్ని గౌరవిస్తున్నానని మాత్రమే చెప్తున్నారు. ఈ మొత్తం ఎపిసోడ్ పై కాంగ్రెస్ నాయకులు పెద్దగా స్పందించడం లేదు. ఎవరో వస్తారు, ఏదో చేస్తారు అని ఎందుకు ఎదురు చూస్తావు? రా, నీ ఊర్లో ఉన్న సమస్యలని నువ్వే పరిష్కరించు. నీ ఇల్లే కాదు, నీ ఊరు కూడా నీదే. ఇప్పటి వరకు మీపై ఎన్నో దాడులు, దౌర్జన్యాలు జరిగినా చూస్తూ ఉన్నారు. మీ చుట్టూ జరిగే అన్యాయాన్ని వీడియో తీసి ఈ క్రింద ఉన్న నంబర్ కి పంపించండి. మీ ఊర్లో జరిగే వింతలు, విశేషాలు మరియు మీలో కానీ మీ చుట్టుపక్క వాళ్ళలో కానీ ఏదైనా స్పెషల్ టాలెంట్ ఉన్నా కూడా మమ్మల్ని సంప్రదించండి. ఈ ప్రపంచానికి హిట్ టీవీ మిమ్మల్ని పరిచయం చేస్తోంది. హిట్ టీవీ, ఇది సామాన్యుడు టీవీ.